తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతో ఉంది. ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతూ ఉండడంతో చలి తీవ్రత విపరీతంగా పెరుగుతూ ఉంది. దీంతో ఉదయాన్నే బయటికి వెళ్ళాలంటేనే జంకుతూ ఉన్నారు జనం. తెలుగు రాష్ట్రాల్ని చలి గజగజ ఒడికిస్తోంది. రెండు రాష్ట్రాల్ని మంచు దుప్పటి కప్పేస్తోంది. రాష్ట్ర ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలిగాలుల తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి చంపేస్తోంది. విశాఖ, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. లంబసింగిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం 10 గంటలు దాటినా పొగమంచు వీడటం లేదు. దీంతో అక్కడి జనాలు ఇంట్లోంచి బయటికి వెళ్లేందుకు సాహసించట్లేదు. రగ్గులు కప్పుకుని పనులకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇక మంచు అందాల్ని చూసేందుకు అక్కడికి వెళ్లే పర్యాటకులు చలిగాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి దెబ్బకు వృద్ధులు, చిన్నపిల్లలు ఉడికిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు చలిమంటలు కామన్ అయిపోయాయి. రానున్న 5-6 రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రాత్రి ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతుంటే పగటి ఉష్ణోగ్రతలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం 9 దాటితే చాలు కొన్ని చోట్ల ఎండ చుర్రుమనిపిస్తోంది.